తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా కమర్షియల్ చిత్రాలు తీయగల డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ పేరు తెచ్చుకున్నాడు. యువ హీరో స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి తాజాగా తెరకెక్కించిన రోగ్ గత వారం రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ఆటో జానీ కథను చిరంజీవి పక్కన పెట్టారని తెలిసి అసంతృప్తితో అప్పట్లో దురుసుగా మాట్లాడిన పూరి ఈసారి మెగాస్టార్ పై అభిమానాన్ని చూపించారు. చిరుని ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు, చిరుతో సినిమా చేసి తీరుతా అని స్పష్టం చేశారు. అలాగే పోకిరి బిజినెస్ మ్యాన్ కాంబోలో మూవీ వస్తుందని వెల్లడించారు. జనగణమన కథను మహేష్ తోనే తీస్తానని చెప్పారు. విక్టరీ వెంకటేష్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, అది ఫైనల్ కాగానే ప్రాజెక్టు మొదలు పెడతామన్నారు. ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణతో పూరి జగన్నాథ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య 101వ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కి ఫారిన్ వెళ్లనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫిలిం సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. Here we go. Listen up. ఇంటి ముంగట ఉన్నది పానీ పూరి, రోజు 2 ప్లేట్లు బుక్తా నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నా ముంచి వెట్టే తిన్నాక అడుగుతా.